డబ్బు ఒక వ్యక్తిని ప్రసిద్ధి చేస్తుంది, కానీ గౌరవాన్ని మాత్రం పొరపాటున ఇవ్వలేదు. ఒక వ్యక్తి డబ్బుతో అనుసరణ కొనవచ్చు, కానీ స్నేహితులు మాత్రం పొరపాటున కొనలేడు. డబ్బును వైద్యునికి చెల్లించవచ్చు, కానీ ఆరోగ్యాన్ని మాత్రం పొరపాటున కొనలేము. మనము డబ్బుతో గడియారాన్ని కొనవచ్చు, కానీ సమయాన్ని మాత్రం పొరపాటున కొనలేము. యెషయా ప్రవచన గ్రంథము 57:15, అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును వినయము గలవారి యొద్దను, దీన మనసు గలవారి యొద్దను నివసించుచున్నాను. సాలు. చదువుకున్నటువంటి వాక్యము దైవజనుడు యెషయా ప్రవక్తతో ప్రభు అంటూ ఉన్నటువంటి మాటలు, నేను వినయము గలవారి యొద్ద, నలిగిన వారి యొద్ద, దీన మనసు గలవారి యొద్ద నివసించు వాడను. వారి యొద్ద ప్రభు నివసిస్తూ ఉంటాడు గనుక వారి జీవితాలలోనే అద్భుతాలు, మహత్తరమైనటువంటి కార్యాలు జరుగుతూ ఉంటాయి. కీర్తనకారుడైనటువంటి దావీదును మనం గమనిస్తే అతనుకు 3 అనుభవాలు ఉన్నాయి. 1 వినయము, 2 నలిగిన మనస్సు, 3 దీన మనస్సు. ఈ 3 అనుభవాలు కలిగి ఉన్నాడు గనక నిత్యము కూడా దేవుని ఆరాధిస్తూ ఉన్నాడు. నిత్యము దేవుని ఆరాధిస్తూ ఉన్నాడు గనక అతని ఆరాధన ఎరిగిన దేవుడు సియోనులో నుండి అతని యొద్దకు వచ్చి అతని యొద్ద నివసిస్తూ ఉన్నాడు. ఇక్కడ చెప్పాడు కదా, ఈ 3 అనుభవాలు కలిగిన వారి యొద్ద నేను నివసించుచున్నాను అంటూ ఉన్నాడు. మొన్న ఒక ఇంటికి విసిటింగ్కి వెళ్తే ఆ అక్క పాపం టీవీ చూసుకుంటా ఉన్నది. ఏం చేస్తున్నావు అక్క అని చెప్పి మేము అడిగితే టీవీ చూస్తున్నానన్నా అని చెప్పి డైరెక్ట్గా చెప్పేసింది పాపం. మరి టీవీలు చూడకూడదుగా, నువ్వు బాప్తీసం తీసుకున్నావు, బల్లలో పాలు పొందుతూ ఉన్నావు, మరి టీవీలు, నాటికలు, సీరియల్స్ ఇవి చూడకూడదుగా అంటే చూడకూడదు కానీ టైం పాస్ కొరకు చూస్తున్నాను అంటుంది. టైం పాస్ కొరకు చూస్తున్నాను, మనస్సు బాగలేక చూస్తూ ఉన్నాను, కుటుంబంలో కొన్ని కలతల వల్ల చూడాల్సి వస్తూ ఉన్నది అని చెప్తా ఉన్నది. కుటుంబంలో కలతలు తీరాలి అంటే టీవీ చూస్తే పోతుందా? వెళ్ళిన తర్వాత అంతా బాగున్నారా, ఏంటి విశేషాలు అంటే బోరున ఏడుస్తుంది. పిల్లల వల్ల సమస్య, భర్త వల్ల సమస్య, బంధువుల వల్ల సమస్య, తన తల్లిదండ్రుల వల్ల సమస్య. ఈ సమస్య పోవాలి అంటే ఏం చేయాలి? దేవుని బిడ్డలుగా ఏం చేయాలి? మోకరించి ఇంటిలో ప్రభువా నా పరిస్థితి ఏమిటయ్యా అని చెప్పి విరిగిన మనస్సు, నలిగిన మనస్సు, దీన మనసును వస్త్రముగా ధరించుకొని ఆకాశం వైపు చేతులు సాసి అర్థిస్తే, ప్రార్థిస్తే ఒక దిక్కు నుండి వచ్చినటువంటి సమస్య ఖచ్చితంగా 4 దిక్కులుగా పారిపోయేటట్లుగా నివసిస్తున్నాయన చేస్తాడు. గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదు ఇస్రాయేలీల దేశానికి మహారాజుగా అభిషేకించబడడానికి ప్రబలమైన కారణం ఈ 3. ఆయన మన హృదయంలోనికి రావాలి అన్నా, మనం నివసిస్తున్నటువంటి ఆ ఇంటిలోనికి రావాలి అన్నా మనకు కావలసిన లక్షణాలు 3. 1 వినయము గల మనస్సు, 2 నలిగిన మనస్సు, 3 దీన మనస్సు. గమనించండి, ఆ కుటుంబంలో తల్లి, కుమారుడు, కుమార్తె. 10 సంవత్సరాల వయసులో కుమారుడికి భయంకరమైనటువంటి జబ్బు చేసి మంచంలో పడిపోయాడు. బహుగా ఏడుస్తూ ఉన్నది ఆ తల్లి. అలా పాప 8 సంవత్సరాల పాప, మా ఎందుకమ్మా నువ్వు ఏడుస్తూ ఉన్నావు అంటే, మీ అన్నయ్యకు ఆరోగ్యం సరిగా లేదమ్మా, బాగు చేయించాలి అంటే చాలా డబ్బు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారు. అంటే మరి బాగు చేయించవచ్చుగా, బాగు చేయించాలంటే మనం పేదవాళ్ళం కదా, మన దగ్గర అంత డబ్బు లేదు అని తల్లి చెప్పి ఏడుస్తూ ఉన్నది. ఏడుస్తూ, మరి ఎట్లా అన్నయ్యను బాగు చేసుకోవడం? ఎలాగంటే ఒక మెరాకిల్ జరగాలి, ఒక అద్భుతము జరిగితే మీ అన్న బాగుపడతాడు. అంటే
అలాగా అని ఆలోచన చేసింది ఆ పాప. 8 సంవత్సరాల పాప ఆలోచన చేసి లోపలికి వెళ్ళి గురుగు పగలు కొట్టి ఆ అందులో ఉన్నటువంటి 300 రూపాయల చేత పట్టుకొని మెడికల్ షాప్కి వెళ్ళింది. అంకుల్ అంకుల్ డబ్బు తీసుకొని ఒక మిరాకిల్ ఇవ్వండి అని అడుగుతా ఉంటే అతను ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు. ఏంది పాప ఏమడుగుతుంది, మిరాకిల్ కావాలట అని ఆశ్చర్యంగా చూస్తూ, మిరాకిల్ మా దగ్గర లేవమ్మా, మీ అమ్మమ్మవి మా దగ్గర దొరకవు అని చెప్పాడు. పక్కన ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన పాపను దగ్గరికి పిలిచి, దేనికి నీకు మిరాకిల్ అంటే, మా అన్నయ్యకు పెద్ద జబ్బు చేసింది, బాగు చేయించుకోవడానికి మా దగ్గర డబ్బు లేదు, ఒక మిరాకిల్ ద్వారానే మా అన్నకు జబ్బు తగ్గిద్దని మా అమ్మ చెప్పింది, నా దగ్గర ఉన్నటువంటి 300 రూపాయలతో మిరాకిల్ ఒకటి కొనుక్కొని పోవాలని వచ్చాను, కానీ ఎవరు ఇవ్వటం లేదు మిరాకిల్ అంటే. అలాగా ఏమైంది మీ అన్నయ్యకి, మంచంలో పడిపోయి ఉన్నాడు, అలాగా మీ ఇంటికి నన్ను తీసుకెళ్తావా, ఆ తప్పకుండా తీసుకెళ్తాను అంకుల్ అని చెప్పి వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళింది ఆ పెద్ద మనిషిని. ఇంటికి వెళ్ళి చూస్తే మంచంలో పడిపోయి ఉన్నాడు 10 సంవత్సరాల బాబు, తల్లి పక్కనే ఉండి ఏడుస్తూ ఉన్నది. వినయం కలిగినటువంటి మనస్సు, నలిగిన మనస్సు, దీన మనస్సు కలిగి చాలా బాధగా ఏడుస్తూ ఉన్నది ఆ పిల్లవాడిని. వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళి ఆ పిల్లవాడికి సర్జరీ చేసి మెడిసిన్ ఇచ్చి మొత్తానికి ఆ పిల్లవాడిని ఆ పెద్ద ఆయన బాగు చేశాడు. అసలు ఈ పెద్ద ఆయన ఎవరు అని మనం చూస్తే, ఈ మెడికల్ షాప్లో ఉన్నటువంటి ఆ పెద్ద ఆయన ఇంటికి వచ్చినటువంటి ఈ పెద్ద ఆయన ఎవరు అంటే, న్యూరాలజిస్టు అంటే బ్రెయిన్కు సంబంధించినటువంటి స్పెషలిస్టు. ఇప్పుడు తల్లికి చెల్లికి ఎంత సంతోషం అండి, ఒక డాక్టర్గా నేను చేయాల్సిందే, నేను ఈ పిల్లవాడిని తప్పకుండా కాపాడాలి, ఈ పిల్లవాడిని రక్షించాలి, డబ్బు ఇవ్వాలంటుంది రేపు పోతుంది అనే ఆలోచనతో ఆ పిల్లవాడిని బ్రతికించాడు. హల్లెలూయా. డబ్బుతో శరీర కోరికలను, వ్యభిచారమును, తాగుడను కొనవచ్చు, కానీ ప్రేమను మాత్రం పొరపాటును కూడా కొనలేము. డబ్బు ఒక వ్యక్తిని ప్రసిద్ధి చేస్తుంది, కానీ గౌరవాన్ని మాత్రం పొరపాటును ఇవ్వలేదు. ఒక వ్యక్తి డబ్బుతో అనుసరణ కొనవచ్చు, కానీ స్నేహితులు మాత్రం పొరపాటున కొనలేడు. డబ్బును వైద్యునికి చెల్లించవచ్చు, కానీ ఆరోగ్యాన్ని మాత్రం పొరపాటున కొనలేము. మనము డబ్బుతోటి ఒక మంచాన్ని కొనవచ్చు, ఒక పరుపును కొనవచ్చు, కానీ విశ్రాంతిని మాత్రం పొరపాటున కొనలేము. మనము డబ్బుతో గడియారాన్ని కొనవచ్చు, కానీ సమయాన్ని మాత్రం పొరపాటున కొనలేము. మనము డబ్బుతో ఒక ఇల్లును కొనవచ్చు, కానీ నివాసాన్ని మాత్రం పొరపాటున కొనలేమండి. ఇల్లు వేరు, నివాసము వేరు. ఇల్లు మనం నివసిస్తున్నటువంటి ఇల్లు, నివాసము ఇంటిలో ఉన్నటువంటి 5గురే కానీ 6గురే కానీ 4గురే కానీ 3గురే కానీ నివసి కలిసి నివసిస్తున్న దానిని నివాసము అంటారు. ఇల్లును కొనవచ్చు, 50 లక్షలైనా సరే ఇల్లును కొనవచ్చు, కానీ ఆ నివాసాన్ని కొనలేము అనే ఆలోచనతోటి ఆ పెద్ద మనిషి, ఆ న్యూరాలజిస్టు, డబ్బు ఇవ్వాలంటుందే రేపు పోతుంది, డబ్బు కాదు ప్రాముఖ్యం, ప్రాణం కావాలి, ప్రాణాన్ని కాపాడాలి అనే ఆలోచనతోటి అతడు ఆ పిల్లవాడిని తీసుకువెళ్ళి వైద్యం చేయించి బాగు చేశాడు. హల్లెలూయా. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, వినయం కలిగినటువంటి మనస్సు, విరిగి నలిగినటువంటి మనస్సు, దీన మనస్సు కలిగి ఆ తల్లి, ఒక మిరాకిల్ జరగాలి నా కుమారుడి జీవితంలో అని ఆశించింది. ఈ పెద్ద ఆయన ఆ ఇంటికి వచ్చి ఆ పిల్లవాడిని తీసుకువెళ్ళి బాగు చేశాడు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా మన ఇంటికి వచ్చి ఒక మిరాకిల్ చేయాలని ఆశిస్తూ ఉన్నాడు, ఒక అద్భుతం చేయాలని ఆశిస్తూ ఉన్నాడు. ఈ 3 అనుభవాలు వస్త్రముగా ధరించుకొని దాని ప్రకారంగా కొనసాగితే తప్పకుండా మీ యొద్దనే ఆయన నివాసం చేస్తాడు, మీలోనే ఉండే ఆయన నివాసం చేస్తాడు అనుకున్నటువంటి ఆశలన్నీ నిరాశల చేయకుండా, ఆశలు భంగము చేయకుండా, నీ ఆశకు తగినట్లుగా నువ్వు ఆశించిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైనటువంటి కార్యాన్ని జరిగించి అనేకులు ఎదుట నిన్ను సజీవ సాక్షులుగా నిలబెడతాడు.
హల్లెలూయా. చలిమి